సీనియర్లకు, మేనేజర్లకు, హెచ్ఎంలకు, పిఈటీలకు అందరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రిటైర్డ్ పిడి అయ్యన్న గారికి వ్యాఖ్యాత, అమ్మాయి గారు చాలా బాగా చేస్తారు, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ప్రత్యేక అభినందనలు. మళ్ళీ 30 తారీఖు కూడా మరి పెద్దలందరూ వస్తారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి, ఆ రోజు కూడా మంచిగా చేయాలని కోరుతున్నా. 13 జిల్లాల నుండి వచ్చినటువంటి బాలులు బాలికలు సుమారు 500 మంది క్రీడాకారులు వచ్చారు, వారందరికీ పేరు పైన శుభాశీస్సులు తెలియజేస్తున్నా. ఈ క్రీడలో చక్కటి ప్రతిభ కనపరచాలని, మీ టాలెంట్ ద్వారా గెలుపు ఓటమిని సమాన భావంతో చూస్తూ క్రీడా స్ఫూర్తితో మంచి టాలెంట్ ని చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 54 మంది కోచ్లు వచ్చారు, అండర్17 బాలబాలికలు 13 జిల్లా నుండి 520 మంది పెద్ద టీం రావడం చాలా చాలా విశేషం. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తాం, క్రీడలను ప్రోత్సహిస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మళ్ళీ క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇమ్మని మంత్రి రామ్ ప్రసాద్ గారికి చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా మరి మంచిగా గేమ్స్ స్పోర్ట్స్ నిర్వహించడానికి స్కూల్ గ్రౌండ్స్ బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా విద్యతో పాటు క్రీడలను కూడా మంచిగా ప్రోత్సహించాలని నారా లోకేష్ గారు మంత్రి గారు మరి కృతనిశ్చయంతో ఉన్నారు. నాడు నేడులో గత 5 సంవత్సరాల్లో స్కూళ్లు సరిగా అభివృద్ధి చేయలేక జగన్ పాలనలో మరి స్కూల్ విద్యని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. సరైన టీచర్లు లేక, టీచర్ల నియామకం లేక విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనకబడిపోవడం చాలా బాధాకరం. అందుకే లోకేష్ గారు సంస్థాగత మార్పులు తీసుకొస్తున్నారు. 16,437 టీచర్ ఉద్యోగ నియామకాలు పిలిచి నియామకాలు పూర్తి చేసి అటు ముఖ్యమంత్రి గారు, ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ టీచర్ల నియామకం పూర్తి చేసి పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ధ్యేయంగా ముందుకెళ్లడం ఎంతో అభినందనీయమని సందర్భంగా గుర్తు చేస్తున్నా. గతంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రీడాకారులు పట్టించుకున్నారా, క్రీడాకారులకు ఎక్కడైనా ప్రోత్సాహం ఇచ్చారా, ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు మరి ప్రభుత్వం ప్రజలు విద్యార్థులు క్రీడాకారులు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం లేదు. క్రీడాకారులకి సరైనటువంటి ఫుడ్ కి బడ్జెట్ కేటాయించిన, క్రీడాకారులను ప్రోత్సహించడానికి స్పెషల్ బడ్జెట్ ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని మీరందరూ కూడా ఎక్కడ నిరాశ పడద్దని చెప్పేసి మీ అందరిని కోరుతున్నా. ఒలింపిక్స్ లో నిజంగా భారతదేశం కొంచెం వెనుకొండటం బాధాకరమే, కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాం. రానున్న కాలంలో మరి ప్రపంచంలోనే ఆ గేమ్స్ లో తప్పనిసరిగా ఒలింపిక్స్ గేమ్స్ లో మన భారతదేశం నుండి ముందుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ లో క్రీడా స్ఫూర్తితో క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది, మంచి ప్రతిభ ఉన్న వాళ్ళకి మంచి కోచ్లు పెట్టి వారిని విజయాల వైపు ముందుకు నడిపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక స్కూల్స్ మూసేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, 5 ఏళ్ల పాలనలో స్కూల్స్ మూసేయడం, గేమ్స్ కి సహకారం ఇవ్వకపోవడం, క్రీడాకారులు ప్రోత్సహించకపోవడం, అవినీతితో దోచుకోవటం, 100,000 కోట్లు దోపిడీ, 14,00,000 కోట్లు అప్పులు నెత్తిన పెట్టారు. విద్యార్థులకి భవిష్యత్తు అంధకారమైన పరిస్థితి గతంలో చూశాం, కానీ నేడు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీర్చిదిద్దటమే ఓ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మీ అందరికి మనం చేస్తున్నాం. భావితరాలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం, దాంట్లో క్రీడాకారులకి ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది, ఉద్యోగాల నియామకాల్లో గానీ, కాలేజీల్లో గానీ, పీజీ కోర్సుల్లో గానీ మరి మీకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఉంది. క్రీడాకారులకి కోటా, గేమ్స్ కోటా ఉంది. కాబట్టి క్రీడల్లో బాగా యాక్టివ్ గా రానున్న కాలంలో ఈనాటి క్రీడాకారులందరూ, విద్యార్థులందరూ కూడా ఇంకా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ముందుకెళ్లాలని, మన రాష్ట్రం నుండి రానున్న కాలంలో ఒలింపిక్స్ లో అవార్డ్స్ సాధించి మన రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని విద్యార్థులందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ గేమ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ గేమ్ కి ఇక్కడి నుండే కోచ్లు వచ్చారు, సెలక్షన్ టీమ్ వచ్చింది, ఇక్కడి నుండే జాతీయ స్థాయిలో కాశ్మీర్ లో ఆడబోయేటువంటి గేమ్స్ కి మీలో టాలెంట్ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని పారదర్శకంగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ సెలెక్ట్ కాబోతున్నటువంటి నేషనల్ కి ఆడబోయేటువంటి అండర్17 టీమ్ కి బాలబాలికలందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ 30 తారీఖు వస్తాను, అవార్డు విన్నింగ్ అవార్డు సాధించిన వాళ్ళకి, విన్నర్స్ అందరికి కూడా ఆ రోజు బహుమతులు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ
క్రీడాకారులకు బాలబాలికలకు ప్రత్యేక కోచ్లు పెట్టి వారికి బడ్జెట్ కేటాయించి పౌష్టిక ఆహారాన్ని బలమైన ఆహారాన్ని ఇచ్చి మంచిగా ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో మీరందరూ రాణించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలని మంచి ప్రతిభ కనబరచాలని విద్యార్థుల్ని క్రీడాకారులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.